అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ద ఎండిఆర్ ఛానల్. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 5 సమాస్ గురించి చెప్తాను. ఇది రోమన్ నెంబర్ 1లో 10th క్లాస్ క్వశ్చన్ పేపర్లో రోమన్ నెంబర్ 1లో 5th క్వశ్చన్ అండి. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ రాశాను చూడండి. తులసీదాస్ జీ ఎక్ దిన్ సిద్ధి కో ప్రాప్త కర్నే కే లియే గురు కే పాస్ గయే థే, వహాం ఏ కమరే మే హస్త సే లిఖిత బహుత్ కుచ్ గ్రంథ పడే హుయే థే. తులసీ జీ హర దిన్ ఉన్హే పడతే థే ఔర్ యజ్ఞా కే లియే శాలా మే గురు కీ సహాయతా కర్తే థే. वे किसी प्रकार जीवन से मुक्त पाना चाहते थे, इस प्रकार गुरु की सेवा में मग्न हुए थे. कुछ दिनों के बाद पुरुषों में उत्तम को खोजने के लिए निकल पड़े. इधर पैराग्राफ अंत सिंपल का तुलसीदास गुरी नैन क्रिएट इकडनी तस्कदी इक चूँ चूस सिद्धि को प्राप्त दाने तरह हस्तसे लिखित दाने तरह यज्ञ के लिए शाल जीवन से मुक्त पुरुषों में उत्तम गुरु की सेवा अभी यह विधा भाषण मन प्रयोग పదాలను ప్రయోగించినట్లయితే అర్థం కాదండి. భావ సౌందర్యం దెబ్బతింటుంది, అలసిపోతారు, లేకపోతే నీరసం వస్తుందన్నమాట, ఒక రకమైనటువంటి తలనొప్పి వస్తుంది. అలా కాకుండా మనం వీటిని షార్ట్ కట్లో సామాసిక పదాల్లో రాస్తాము, అప్పుడు మీకు అర్థమవుతుందండి. వీటిని ఈ విధంగా రాసుకున్నాను. సిద్ధికో ప్రాప్తు, హస్తసే లిఖిత, యజ్ఞకెలియశాల, జీవన్ సే ముక్తు, గురుకి సేవ, పురుషమే ఉత్తమం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది ఒక విగ్రహ వాక్యం అంట. విగ్రహ వాక్యంలో ఒక పెద్ద వాక్యం 4-5 పదాలు అయితే 3-4 పదాలు ఉంటాయన్నమాట. సో అందులో కారక చిహ్నాలు ఉంటాయన్నమాట. సిద్ధికో ప్రాప్త అన్నమాట. దీన్ని మనం రెండు పదాలు రాసుకోవచ్చు. ఇక్కడ సిద్ధి ఉంది, ఇక్కడ ప్రాప్తి ఉంది. ఈ రెండు పదాలు, ఇది మొదటి పదాన్ని పూర్వపదం, రెండో పదాన్ని ఉత్తర పదం లేదా పరపదం అంటారు. సిద్ధి ప్రాప్తి, దీన్ని సామాసిక పదంగా రాసుకుంటే సిద్ధి ప్రాప్తి, అయితే సిద్ధి ప్రాప్తి అని రాసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ సామాసిక పదం చేసినప్పుడు చూడండి, కో అనేటువంటి కారక చిహ్నం లేదన్నమాట. సో సామాసిక పదంలో రాసేటప్పుడు కోనే ఏ కార్యచిహ్నం అయినా సరే లుప్తం అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఉంటే దాన్ని ఏమంటారంటే సామాసిక పదం అంటారు. ఇలా ఉంటే విగ్రహ వాక్యం అంటారు. ఈ విధంగా ఉంటే పూర్వపదం పరపదం అంటారు అన్నమాట. అర్థమవుతుందా? హస్తసే లిఖిత్, హస్తసే లిఖిత్. ఇందులో ఫస్ట్ పదం ఏంది? హస్త అన్నమాట. రెండో పదం ఏంది? లిఖిత్. ఇప్పుడు మనం హస్తసే లిఖిత్ అనే దాన్ని సామాసిక పదంగా రాస్తే హస్తలిఖిత్ అవుతుంది అన్నమాట. ఏమవుతుంది? హస్తలిఖిత్ అన్నమాట. ఇక్కడ చూడండి, కార్యచిహ్నాలు లుప్తం అయిపోయినాయి అన్నమాట. నెక్స్ట్ యజ్ఞకేలియే శాల. ఇక్కడ యజ్ఞ పదం ఉంది, శాల పదం ఉంది. ఇక్కడ మొదటి పదం వచ్చి యజ్ఞ అయితే రెండవ పదం వచ్చి శాల అన్నమాట. ఈ రెండు కలిపితే యజ్ఞశాల. ఇక్కడ కూడా చూడండి, కేలి అనేటువంటి కార్యచిహ్నం లుప్తం అయిపోయింది అన్నమాట. ఇక్కడ లేదు, ఇది సామాజిక పదంలో కార్యచిహ్నాలు కనిపించవు అన్నమాట. నెక్స్ట్ జీవన్ సే ముక్తి. ఇక్కడ రెండు పదాలు ఉంటాయి, జీవన్ ముక్త అన్నమాట. జీవన్, రెండో పదం వచ్చి ముక్త అన్నమాట. ఈ రెండు కలిపితే జీవన్ ముక్త్. ఇది సామాసిక పదం అన్నమాట. ఇందులో మనకు కార్యచిహ్నాలు లుప్తం అయిపోయినాయండి. కార్యచిహ్న గాయబు హోగయే. తర్వాత గురువుకి సేవ. ఇక్కడ కూడా రెండు పదాలు, గురు సేవ. మొదటి పదం ఏంది? గురు. రెండో పదం ఏంది? సేవ. ఈ రెండు కలిపితే గురు సేవ అంటే గురువుకి సేవ అని. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, కారక చిహ్నాలు లుప్తం అయిపోయినాయి. పురుషమే ఉత్తం, మొదటి పదం పురుషు, రెండో పదం ఉత్తం అన్నమాట. మధ్యలో ఏముంది? మే అనేటువంటి కార్యచిహ్నం ఉంది, పురుష్. దాని తర్వాత ఉత్తం, రెండు కలిపితే పురుషోత్తం, పురుషోత్తం. ఈ విధంగా సామాసిక పదాలు రాసినప్పుడు కారచిహ్నాలు లుప్తం అయిపోతాయి. ఈ విధంగా ఉంటే సామాసిక పదం అంటారు, ఇట్లా ఉంటే మన విగ్రహ వాక్యాలు అంటారు. విగ్రహ వాక్యం చేసినప్పుడు కారచిహ్నం మధ్యలో చూడండి, కో, సే, కీ, మే ఇలాంటి అన్నీ వస్తే అవన్నీ ఎటువంటి సమాసాలు అంటే తత్పురుష సమాసాలు. మన ఇక్కడే తీసుకోవచ్చు. విగ్రహ వాక్యం చేస్తే కో వస్తే అది కర్మ తత్పురుష సమాసం, సే వస్తే కరణ తత్పురుష సమాసం, కేలే వచ్చిందనుకోండి సంప్రదాన తత్పురుష సమాసం, మళ్ళీ సే వచ్చిందనుకోండి అపాదాన తత్పురుష సమాసం, దాంతో సంబంధ తత్పురుష సమాసం, దాంతో అధికరణ తత్పురుష సమాసం. అసలు తత్పురుష సమాసం ఏంది మనం చూసినట్లయితే, ఇప్పుడు సపోజ్ చూడండి, దేశభక్త్, దేశభక్త్ జైల్మే, దేశభక్త్ జైల్మే పడే హుయేతే, లేకపోతే పడేతే జైలు, దేశభక్త్ జైల్మే పడేతే, లేకపోతే పడే హుయేతే, పడేతే తీసుకున్నాను నేను. తర్వాత చూడండి, దేశభక్త్ ఉంది. ఇక్కడ జైలు అనే దానికి దీని యొక్క తాత్పర్యం వచ్చేసి దేశం గురించి కాదన్నమాట, దాని యొక్క సంబంధం భక్తుల గురించి. ఎవరు జైల్లో పడ్డారంటే దేశం కాదు, దేశభక్తులు అన్నమాట. ఈ విధంగా రెండో పదంతో ఈ విధంగా ప్రాధాన్యత కలుగుంటే దాన్ని ఏమంటారు? తత్పురుష సమాసం అంటారు. దీన్ని బట్టి తత్పురుష సమాసలో మొదటి పదం ఏదైతే ఉందో అది గౌన్ అవుతుంది. కేవలం ఇది పరిచయం కోసం మనం ఇస్తామన్నమాట. ఇక్కడ రెండో పదం ఏదైతే ఉందో అది ప్రధాన పదం అన్నమాట. దీని ద్వారా సామాసిక తాత్పర్యం అనేటువంటిది మనకు బోధపడుతుంది. ఇది వచ్చేసి ముఖ్యం అన్నమాట.
అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చెప్పొచ్చు? ఇప్పుడు మనం ఏ చెప్పుకో చూడండి, ఇక్కడ సిద్ధి ప్రాప్తి ఉంది. ఈ రెండు పదాల్లో రెండో పదం ప్రధానం అన్నమాట, మొదటి పదం వచ్చి పరిచయం అన్నమాట. ఈ విధంగా ఉంటే దాన్ని ఏమంటారంటే తత్పురుష సమాసం అంటారు. ఏమంటారు? తత్పురుష సమాసం. తత్పురుష సమాసం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడే చెప్పుకున్నాము ఆరు రకాలు అన్నమాట ఇవి. తత్పురుష సమాసం కితనే ప్రకార్, చే ప్రకార్, పిల్లలు ఎన్ని రకాలు? ఆరు రకాలు అన్నమాట. చూసినట్టయితే కర్మ తత్పురుష్, కరణ తత్పురుష్, సంప్రదాన తత్పురుష్, అపాదాన తత్పురుష్, సంబంధ తత్పురుష్, అధికరణ తత్పురుష్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వర్గప్రాప్తి చోటు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. స్వర్గప్రాప్ స్వర్గకో ప్రాప్, సిరితోడ్ సిరికో తోడునే వాళ్ళ, యశ్ ప్రాప్త యశ్కో ప్రాప్త, గగన చుంబి గగనకో చుంబినే వాళ్ళ, చిడి మార్ చిడియంకో మారినే వాళ్ళ. ఇటు విగ్రహ వాక్యం చేస్తే చూడండి కో అనేటువంటిది వచ్చింది. అంటే ఈ విధంగా కో అనేది వస్తే దాన్ని ఏమంటారంటే కర్మ తత్పురుష అంటారు. ఏమంటారు? కర్మ తత్పురుష. నెక్స్ట్ రెండో చూడండి, కరణ తులసీకృత్, తులసి ద్వారా లికాహువా కృత్, అయితే తులసీసే సంబంధిత కృత్ అన్నమాట. ఇక్కడ సే అకాల్సే పీడిత్, మన్ మన్ చాహ మన్సే చాహ, ప్రేమాంధ ప్రేమ్సే అంధ, రసా బరా రసాసే బరా. ఇక్కడ ఏమొచ్చింది? సే వచ్చింది చూడండి. సే వచ్చిందంటే అదేమవుతుందంటే కరణ తత్పురుష సమాసం అన్నమాట, అంటే విగ్రహ వాక్యం చేసినప్పుడు. నెక్స్ట్ సంప్రదాయం చూడండి, రసోయిగర్ రసోయికెళ్ళేగర్, సభా భవన్ సభాకెళ్ళే భవన్, ప్రయోగశాల ప్రయోగకెళ్ళేశాల, దేశభక్తి దేశకెళ్ళే భక్తి, రాహ ఖర్చు రాహకెళ్ళే ఖర్చు అన్నమాట. కన్నీటిలో చూడండి కేళ్ళే వచ్చింది చూడండి. ఈ విధంగా విగ్రహ వాక్యం చేస్తే కేళ్ళే వస్తే ఆ కారచిహ్నం వచ్చినట్లయితే సంప్రదాన తత్పురుష సమాసం అన్నమాట. అపాదాన్ని చూడండి, పథభ్రష్ట్ పథసే భ్రష్ట్, రోగముక్తు రోగసే ముక్తి, రుణముక్తు రుణసే ముక్తి, అంటే అప్పు నుంచి విముక్తుడైనాడు, రోగం నుంచి ముక్తుడైన అంటే రోగం లేకుండా అన్నమాట. గుణహీన్ గుణసే హీన్ అన్నమాట, అంటే గుణాలు లేనటువంటి. దేశ బహిష్కార్ దేశసే బహిష్కార్ అన్నమాట, దేశసే అంటే దేశం విడిపోయాడు. దీన్ని బట్టి ఏమైంది? అపాదాన అనేటువంటిది విడగొట్టడం కానీ అలగావు కానీ అంటారు. అలగా లేకపోతే పృథక్ అన్నమాట, ఏంది పృథక్. ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ కూడా సేవ్ వచ్చింది, కానీ ఈ సేవ అర్థం వచ్చేసి విడిపోవడం కానీ వేరవడం కానీ ఇట్లా వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి అపాదాన తత్ ఈ విధంగా విగ్రహ వాక్యం చేసినప్పుడు సేవ్ వస్తే అపాదాన తత్పురుష సమాసం అంటారు మనకు. అపాదాన తత్పురుష సమాసం అంటారు. సంబంధం చూడండి, గంగాజల్ గంగాకజల్, భారత్వాసి భారత్కే వాసి యా భారత్కా వాసి, చరణ చిహ్న చరణంక చిహ్న, మాతృ సేవ మాతాకి సేవ, భూదాన్ భూకాదాన్. ఈ విధంగా సంధి విచ్ఛేదం చేసినప్పుడు కా కానీ కే కానీ కీ కానీ ఇలాంటి మనం ఆ విగ్రహ వాక్యాలు వచ్చిన విగ్రహ వాక్యాల మధ్యలో వచ్చినట్లయితే అవన్నీ సంబంధ తత్పురుష సమాసాల కింద తీసుకోవచ్చండి. దాని తర్వాత అధికరణ కారం, వనవాస్ వన్మే వాస్, నరోత్తం నరోమే ఉత్తం, మునిశ్రేష్ఠ మునియోమ్య శ్రేష్ఠ, గుడ్ సవార్ గోడోంపర్ సవార్ అయితే గోడేపర్ సవార్, ఆప్ భీతి ఆప్ పరిభీతి. ఇక్కడ మనకు విగ్రహ వాక్యం చేసినప్పుడు ఏమొచ్చాయి? మే ఒకటి పర్ ఒకటి వచ్చాయి. ఈ విధంగా వచ్చినట్టయితే ఇది అధికరణ తత్పురుష సమాసం. ఈ విధంగా మన కారచిహ్నాలను బట్టి కారకాల చిహ్నాలు విగ్రహ వాక్యం చేసే కారచిహ్నాలు వచ్చేదాన్ని బట్టి మనం తత్పురుష సమాసం ఆరు రకాలుగా చెప్పుకున్నాం. కర్మ తత్పురుష, కరణ తత్పురుష, సంప్రదాన తత్పురుష, అపాదాన తత్పురుష, సంబంధ తత్పురుష, అధికరణ తత్పురుష. ఇవన్నీ వచ్చి కారచిహ్నాలను బట్టి మన తత్పురుషులు రకాలండి. ఇవి ఎల్పీ సెట్ టెట్ డిఎస్ఏ దాని తర్వాత ఏపీ సెట్ వాటిలో అడుగుతారు. నెక్స్ట్ తత్పురుష సమాసాలు ఇంకొకటి ఉందండి, అదే నన్య తత్పురుష సమాసం అన్నమాట. దీంట్లో వెరీ సింపుల్ అండి, ఎగ్జాంపుల్ సహాయంతో మీకు నేను తెలియజేస్తాను. ఈ నన్య తత్పురుష తత్పురుష సమాసాలు ఒక రకం అన్నమాట. సపోజ్ ఇప్పుడు చూడండి, ధర్మం ఉంది, దీనికి అధర్మం ఆ పెట్టాము, దీనికి ఆపోజిట్ అయింది చూడండి. అర్థమవుతుందా? ఈ విధంగా ఉంటే అదేమవుతుంది? నన్య తత్పురుష సమాసం అంటారు. అంటే ఇక్కడ ఏమైంది? దా అనేటువంటి హల్లుకి ఆ అనేటువంటి అచ్చు చేరింది అన్నమాట. అంటే ఎక్కడైతే నన్య తత్పురుష సమాసం ఉందో అక్కడ హల్లులకి అచ్చులు చేరుస్తారు. దీని విగ్రహ వాక్యం చేసామనుకోండి, దీనికి విగ్రహ వాక్యం చేస్తే ఏమొస్తుంది? నా ధర్మం వస్తుంది. ఏమొస్తుంది? నా ధర్మం అన్నమాట. అదేవిధంగా సంభ ఉంది, దీనికి అసంభవ పెడతాం అన్నమాట, ఆపోజిట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమైంది? నన్య తత్పురుష సమాసం మొదటి పదం ఏమవుతుందంటే నిషేధవాచక్ అవుతుంది. ఏమవుతుంది? నిషేధవాచక్. ఓకేనా? అసంభవ్ దీనికి విగ్రహ వాక్యం రాస్తే నా సంభవ్, నా సంభవ్ అన్నమాట. ఈ విధంగా ఎక్కడైతే హల్లులు ఉంటాయో ఆ పదాల ముందు ఏం చేస్తామంటే ఆ చేరుస్తామన్నమాట. ఏం చేరుస్తాం? ఆ చేరుస్తాం. ఇక్కడ ఆ ధర్మ చూడండి, హల్లుగా ధర్మం ఆ చేర్చాం. అదే ఇంకోటి చూడండి, అనాధికారం ఉంది, అనాధికార్. ఎక్కడైతే అధికారం అనేటువంటిది ఉందో దాని ముందు ఆ చేరిస్తే అనధికారం అవుతుంది. అంటే హల్లులు అచ్చుల ముందు ఏం చేస్తున్నామంటే అన్న అనేది చేరుస్తున్నాం. ఇక్కడ చేర్చాం కదా అలాగే, దీన్ని అనధికారం మనం విగ్రహ వాక్యం చేస్తే నా అధికారం అన్నమాట, ఏంది నా అధికారం అవుతుంది. అదే ఇక్కడ చూడండి, ఈశ్వర నా ఈశ్వరవాదం ఉంది,
అనీశ్వరవాది ఉంది, అనీశ్వరవాది చేస్తే నా ఈశ్వరవాది, నా ఈశ్వరవాది. సో ఈ విధంగా నన్నే తత్పు సమాస్ ఉంటుందండి, నన్నే తత్పు సమాస్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.